నెల్లూరు డైకాస్ రోడ్లోని మాజీ మంత్రి కాకాని క్యాంపు కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు టీడీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అనంతరం కాకాని మాట్లాడుతూ, సోమిరెడ్డి గత నెల రోజులుగా కొన్ని ఘనకార్యాలు చేశాడని, వాటన్నింటికీ నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, దమ్ముంటే విచారణ చేయండని సవాల్ విసిరారు. పొదలకూరులోని లేఅవుట్దారులతో నెల రోజుల నుంచి సోమిరెడ్డి లావాదేవీలు జరుగుతున్న మాట వాస్తవమా కాదా అని సూటిగా ప్రశ్నించారు. అది కుదరకపోవడంతో నుడా అధికారుల వద్ద పోలీసులకు ఫిర్యాదు చేయించారని, నేను ఏ విచారానికైనా సిద్ధమన్నారు. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తానని, విచారణ చేసే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా అని కాకాని మరోసారి సవాల్ విసిరారు. ఆంధ్రజ్యోతిలో రాస్తే వాటికి పేపర్ బాయిల్గా పనిచేస్తా, అవి పాపం ఫార్వర్డ్ చేసుకుంటా వాట్సాప్ లో ఆ స్థితికి దిగజారిపోయాం. దీనికి కారణం ఏంది? ఈ నెల రోజుల్లో తమరి ఘనకార్యాలన్నీ బయట పెట్టాం, తమరు చేసేటువంటి ఘనకార్యాలన్నీ చెప్పాం. లేఅవుట్ల దగ్గర, లేఅవుట్ల యజమానుల దగ్గర, ఆల్రెడీ నుడా అప్రూవల్ తీసుకున్నటువంటి యజమానుల దగ్గర తార్ రోడ్డు వేయాలి అంటే దాన్ని ఆపిస్తారు. నా కప్పం కట్టందే, మీరు వేయడానికి లేదంటాడు. పొదలకూరుకు సంబంధించి నెల రోజులుగా బేరసారాలు సాగించారు. పాపం నాకు కూడా తెలియదు ఆ బేరాలు కుదరలే. కుదరకపోయేటప్పటికి నిన్న ఎవడు కొనుక్కున్న వాడు ఎవడు ఇవ్వలే, ఫిర్యాదు ఇచ్చింది ఎవరు నుడా వాళ్ళ చేతికి ఇప్పించాడు ఫిర్యాదు. కొనుక్కున్న యజమాని ఎవరయ్యా, నేను మోసపోయాను, నేను నష్టపోయాను అని చెప్పి ఎవరు బయటకు రాలే బాధితులు. నీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పాపం నువ్వు అడిగినంత, వాళ్ళు ఏదో కాస్త కోస్త ఇచ్చుంటానని కూడా చెప్పి ఉండొచ్చు. నువ్వు అడిగినంత ఇవ్వలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించి నూడా వాళ్ళ చేత ఒక కాగితం పెట్టించాం. నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు చేసేటువంటి పాపాలకు రేపు రాబోయేటువంటి రోజుల్లో అధికారులు ఏ విధంగా బలవుతారో చూడు. మన పంచాయతీ కార్యదర్శులను విడిచిపెట్టాం, ఈసారి ఎప్పుడైనా సరే విడిచిపెట్టేది ఉండదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు కృష్ణపట్నంలో ఉన్నటువంటి ధర్మల సంజయవయ్య ప్రాజెక్ట్ నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా నెలకి 100,000 రూపాయలు ఒక్కొక్క బల్కర్కి వసూలు చేస్తూ దాదాపుగా 15-16 బల్కర్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాం. అన్యాయంగా అక్రమంగా ఫ్లై యాష్కు సంబంధించినటువంటి బల్కర్లో నువ్వు నీ కొడుకు నెలమామూళ్ళు మాట్లాడుకొని ఈరోజు వాటిని తరలించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. లేఅవుట్ల యజమానుల దగ్గర నుంచి నేను గతంలో చెప్పా, మరలా చెప్తున్నా, ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయం, నాకు ఎకరాకి ఇంత ఇస్తేనే మీరు లేఅవుట్ వేసుకోవాలని చెప్పి గొలగమూడ లాంటి ప్రాంతాల్లో దొంగ పారంబోకలు ఆక్రమించి ఈరోజు వాళ్ళు లేఅవుట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు ఏదైనా సరే మీకు సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం రాసిస్తా, నా జీవితం మాత్రం మీకు సర్వేపల్లికి అంకితం ఉన్నటువంటి వాడు, ఈరోజు సర్వేపల్లి మొత్తం రాసిస్తా, నాకేమి ఇస్తారనేటువంటి ధోరణిలో ఈరోజు పనిచేస్తున్నాను. నేను అడుగుతున్నా, నీవు చిత్తశుద్ధి ఉంటే అల్లీపురంలో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్ల మీద నువ్వు విచారణకు ఆదేశించగలవా? నీకు చిత్తశుద్ధి ఉంటే లేఅవుట్ల యజమానుల దగ్గర డబ్బులు తీసుకోలేదు, వాళ్ళకి సంబంధించిన నుడా అప్రూవల్ తీసుకుంటే, వాళ్ళు 200 మీటర్ల రోడ్డు వేసుకోవాల్సి ఉంటే ఆ 200 మీటర్ల రోడ్డుకి నాకు డబ్బులు ఇస్తే తప్ప నేను వేసుకునే దానికి లేదని చెప్పి చెముడుకుంట్లో ఉన్నటువంటి లేఅవుట్ను నువ్వు అడ్డుకోలేదని చెప్పగలవా? అదేవిధంగా ఈరోజు కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలు పిలిచి బలవంతంగా నాకు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, నాకు ఇస్తారా లేదా అని చెప్పి యాజమాన్యాలు నువ్వు బెదిరిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి పాపం చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అన్ని బెదిరించేటప్పటికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు సర్వేపల్లిలో మీ వాడు బెదిరిస్తున్నాడే, పోర్టు దగ్గర నుంచి కంపెనీల యాజమాన్యాల దగ్గర నుంచి అందరికీ ఫోన్లు చేసి ఒకసారి నువ్వు ఒక నిఘా విభాగం ద్వారా లేఅవుట్లకి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా, దొంగ లేఅవుట్లు వేస్తున్నారా లేదా, బల్కర్లతో ఈరోజు జనకో నుంచి యాష్ పాయింట్ తీసుకెళ్తున్నారా లేదా, గ్రావెల్ ఇసుక అక్రమంగా తరలిపోతుందా లేదా, నీకు సంబంధించినటువంటి దాంట్లో యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా, ఇవన్నీ ఒక్కసారి నువ్వు చెప్తావు కదా నాకు, రవి కాంచన్నది నేను కాంచుతానని చెప్పి చెప్తున్నావు కదా. కాబట్టి సూర్యచంద్రుడు కూడా చూడలేనటువంటి అన్ని విషయాలని నేను చూడగలను, ఆవిష్కరించగలనని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి అరికట్టగలడా, ఇటువంటి వాళ్ళని నియంత్రించగలడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే ఈరోజు అన్ని విషయాలు ఎందుకు వచ్చానంటే ఇవన్నీ మీకు ఇస్తాను. మీకే తెలిస్తే ఎవరి హయాంలో అవినీతి ప్రారంభమైంది, ఎవరి హయాంలో అవినీతిని వేళ్ళు ఉనుకునింది. ఈరోజు రండి, ఈరోజు మొత్తం మీద విచారణ జరిపించి నీకు ధైర్యం ఉంటే నేను నీలాగా చీటికి మాటికి చిల్లరకి చేయి చాపేటువంటి వాడి కాదు. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశా, ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశా, అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా. ఈరోజు ఎక్కడైతే నువ్వు పొదలకూరు మండలానికి సంబంధించి మాట్లాడుతున్నావో అక్కడ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేఅవుట్లు వేస్తున్నారు, లేఅవుట్లు వేసుకుంటున్నారు. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్కరోజైనా సరే, నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే, మీరు ఎవరు ఎక్కడ లేఅవుట్లు వేస్తున్నారని నేను ప్రశ్నించానా? నువ్వు రుజువు చేయగలవా? వాళ్ళ చేత చెప్పించగలవా? యా గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడాడని కానీ, లేదా అధికారులను మా మీదకు పంపించి మమ్మల్ని ఆపించాడని కానీ ఎక్క విషయం రుజువు చేయను. నేను 5 సంవత్సరాల మంత్రిగా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాను. నీలాంటి నీచ మనస్తత్వం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారని ఎతికి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం, అందులో భాగంగా నన్ను కూడా రంగంలోకి రాగాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు.
కాబట్టి నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడం, నీకు సంబంధించినటువంటి పత్రికల్లో రాసేటువంటి వార్తలకు భయపడం. అందుకే నిజాయితీగా ఈనాడు కిరణ్కి రాసే పాపం మీ నాయన ఉన్నప్పుడు పోరాడాం, మరలా నువ్వు అదే విధంగా ప్రయత్నిస్తున్నావు. కాబట్టి దీనికి సంబంధించి నిజానిజాలు వాస్తవాలు నువ్వు వెలుగు చూసి నీకు కావాల్సినటువంటి ఆధారాలు నేను ఇస్తా. ఒకవేళ నీకు ధైర్యం ఉండి నా దగ్గర ఆధారాలు లేవు, ఆధారాలతో చూపించమంటే ఆధారాలతో నేను రుజువు చేస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పి చెప్పాడుగా. పాపం అందరికి చెప్తున్నా అంటే ఫోన్ చేసి నేను సిట్ వేస్తానని, నువ్వు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తావా, సిబిఐ చేత విచారణ చేపిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ జరిపించి మా పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించి, పోలీసుల చేత రాయించడం కాదు, మా పాత్ర ఇది అని నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఒకరోజు మరలా చెప్తున్నా, నువ్వు ఈరోజు తినచ్చు, తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది, తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది గుర్తుంచుకో. నీ వరల ఈసారి గతంలో అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాం, ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయనుకున్నాం, ఈరోజు మరలా చెప్తున్నాం, అధికారి ఎవడన్నా సరే మితిమీరి సోమిరెడ్డి చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఉద్యోగం చేయడానికి పనిచేశానంటే మీరు రిటైర్డ్ అయినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది భవిష్యత్తులో, ఎవరికి అధికారం శాశ్వతం కాదు గుర్తుంచుకోండి. కాబట్టి తప్పనిసరిగా మీరు నా మీద మోపినటువంటి ఏ అభియోగానికైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు నేను మోపినటువంటి వాటి మీద జిల్లా కలెక్టర్ గారి దగ్గర కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆ రిపోర్ట్ల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమా? మీ ఎమ్మెల్యే మీద జరిగేటువంటి అవినీతికి నేను అన్ని ఆధారాలు సమర్పిస్తున్నా, నీకు కూడా కావాలంటే కాపీ పంపిస్తా, నీకు ఆధారాలు ఇస్తా, నువ్వు ఎవరి చేతనా ఒక ఏజెన్సీ దాదా ఇది వాస్తవమా కాదా, ఆయన ఇంటి చుట్టూ అల్లీపురం ఇంటి చుట్టూ అనాథరిజులు లేవట్లు ఉన్నాయా లేదా, సర్వేపల్లిలో అక్రమ లేవట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా, ఎవరన్నా ఒక ఏజెన్సీని పంపించి జన్కో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిపోతుంది బల్కర్లు, ఎక్కడికి మీరు ఇస్తున్నారు అవి ఎక్కడికి తరలిపోతున్నాయి, ఎక్కడ వెళ్తున్నాయి అనేటువంటిది ఏ సీసీ కెమెరాలు చూసినా సరే గుర్తుపడతాం, ఎక్కడ సరిహద్దులు దాటి వెళ్ళిపోతుందో ఫ్లై యాష్ అనేటువంటిది. కాబట్టి ఫ్లై యాష్ అనేటువంటిది ఇక్కడ నిర్మించుకునేటువంటి బ్రిక్స్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే అవి మూత వేసి మీ ఇష్ట ప్రకారం ఇతర రాష్ట్రాలకి తమిళనాడుకి అమ్ముకుంటూ ఉంటే చాతురుడికి చాస్త్రుడికి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నడూ జరగలేదే ఇలాంటిది, ఎప్పుడు చూడలేదే ఇటువంటివి. కాబట్టి దాని మీద ధైర్యం ఉంటే రేపే ఒక సిబిసిఐడి విచారణ జరిపిస్తే దామోదరం సంజీవయ్య ధర్మల ప్రాజెక్టులో బల్కల్లో పోతున్నటువంటివి ఎక్కడికి పోతుంది అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది. లేఅవుట్లకు సంబంధించి ఒక పిలుపు, లేఅవుట్ల దగ్గరికి మేము రాము, మీరు కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసుకోండి అని చెప్పి ఒక పిలుపు, కంపెనీ యాజమాన్యాలు ఎవరు కూడా నాకు ముడుపులు ఇవ్వాల్సినటువంటి పని లేదు, మేము ఎవరి దగ్గర ఆశించడం లేదు, మీరు ఎవరు కూడా మా మీద చెప్పినా మీరు నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని, లేదా చంద్రబాబు నాయుడు గారే మనం చెప్పండి అమర రాజా అందరి వేశారు వాళ్ళందరి వేశారు, ఈరోజు అదే పరిస్థితి సర్వేపల్లిలో ఉంది, ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు సర్వేపల్లికి, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎప్పుడెప్పుడు తరలి వెళ్ళిపోదామా అని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తమరు ఒక పిలుపునిచ్చి ఎవడన్నా సరే సోమిరెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే నా దృష్టికి తీసుకురండి, నేను మీకు అండగా నిలుస్తాను అనేటువంటి ఒక మెసేజ్, బల్కర్లకు సంబంధించి ఈరోజు కృష్ణపట్నంలో తరలిపోతున్నటువంటి వాటి మీద ఒక విచారణ, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యాలకు సంబంధించిన దాంతోపాటు లేఅవుట్ల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా నియంత్రించడం, అక్రమ లేఅవుట్లు ప్రభుత్వ భూములు కలుపుకొని లేఅవుట్లు వేయకుండా ఆపకడం, వీటి మీద చంద్రబాబు నాయుడు స్పందించి వాళ్ళకి ఆ భరోసా ధైర్యం ఇవ్వగలడా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలకు వచ్చేటువంటి అభియోగాలకు నేను మరలా మీకు చెప్తున్నా, ఎటువంటి విచారణకైనా సరే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళం, అన్ని రకాలైనటువంటి పదవులు నిర్వహించినటువంటి వాడిని, దేనికైనా సిద్ధంగా ఉన్న దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే వాస్తవాలు ప్రజల ముందుంచండి. ఏదో ఉన్నవి లేనివి రాసి నా ఇలాకాలు కూడా చేశాడని చెప్పి నా పేరు తీసుకొచ్చి పెట్టడం కాదు, ఇదిగో ఇతిమిత్తంగా ఈ పాత్ర నీది, నీ స్థలం నీది, నీకుండేటువంటిది ఇది అని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందనేటువంటి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.